हाय फ्रेंड्स दिस इज आनंद चूस्तुन्नारु आनंद सोशल चैनल मन की ब्रेकिंग न्यूज़ अयिते रावडम जरिगिंदि इदेंटे मन की ఆస్ట్రేలియాలో ఏవైతే టిట్ కోయిల్ ఇంకా పంపిణీ చేయాలో దానికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. ఈరోజు మనకి చాలా ప్రాంతాల్లో టిట్ కోయిల్ అయితే పంపిణీ చేస్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్తే లబ్ధిదారులకు నేడు టిట్కో గృహాల పంపిణీ. నేడు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే పర్యటిస్తున్నారు. ఇది మనకి వెస్ట్ మనకి ఈస్ట్ గోదావరి నుంచి అయితే రావడం జరిగింది. మనకి చూస్తే టీడీపీ చైర్మన్ వైఎస్ఆర్ సిపి ప్రాంతీయ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే పలువురు మంత్రులు కూడా బుధవారం అయితే మనకి ఇక్కడ పర్యటించనున్నారు. వీరు పలు అభివృద్ధి పనులకు అయితే ప్రారంభిస్తారు. ఇక మనకి టిట్కోయిల్కి సంబంధించి చూసినట్లయితే మీకు క్లియర్గా ఉంది. టిట్కోయిల వద్ద ఏర్పాట్లు అయితే పరిశీలన. ధవళేశ్వర్లో టిట్కోయిల వద్ద ఏర్పాట్లకు అయితే వైఎస్ఆర్సిపి మనకి రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కొయ్య మహేష్ రాజు మనకి ఇక్కడ వైఎస్ఆర్సిపి సిటీ రూరల్ కోఆర్డినేటరు. అలాగే మనకి శ్రీ మనకి గాకోలపు శివరామ సుబ్రహ్మణ్యం గారు, ఆకుల వీర్రాజు వీరందరూ కూడా దీనికి సంబంధించి టిట్కోయిలకు సంబంధించి రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చూడవచ్చు, ఇక్కడ టిట్కో నగరపాలక సంస్థ అధికారులను అయితే మనకి అడిగి తెలుసుకోవచ్చు. మనకి క్లియర్గానే టిట్కో ఎస్సీ సుబ్బారావు గారు, ఇక డిఈ వరదరాజులు వీరందరూ కూడా ఇక్కడ మనకి అధికారులను అయితే ఇక్కడ అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ మనకి శివరామ సుబ్బరాజు గారు అయితే సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఇక్కడ అధికారులను అయితే అడుగుతున్నారు. ఇక మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ మనకి నగరపాలక సంస్థ మనకి ఏదైతే నగరపాలక సంస్థ ఉందో నిర్మించిన టిట్కోయిలు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ టిట్కోయిలు మనకి 6304 మందికి అయితే ఇక్కడ లబ్ధిదారులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక బందోబస్తులు అయితే క్లియర్గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ కూడా మనకి పంపిణీ చేస్తారు ఇవన్నీ కూడా. ఇక ఈ రోజే మనకి లాస్ట్ రోజు, ఎందుకంటే మనకి 20వ తారీఖు కల్లా మనకి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఇంకా చూస్తే ఇంకా చాలా ప్రాంతాల్లో అయితే మనకి టిట్కోయిల్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఈ టిట్కోయిల్ నిన్ను కూడా మనకి ఇన్ టైంలో అంటే 20వ తారీఖు కల్లా కంప్లీట్ చేయాలని ఉద్దేశంతో ఈ రోజు అయితే అన్ని ప్రాంతాల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా టిట్కోయిల్ అయితే ఇవ్వడానికి అయితే చూస్తున్నారు. ఇంకేది ఒకవేళ కాకుండా ఇంకా మిగిలిపోయినట్లయితే ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఒక 2 ఆర్ 3 డేస్లో అయితే కంప్లీట్ చేయడం అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఈ రోజు రాత్రికి అయితే మనకి డేట్ ఎక్స్టెన్షన్ చేయడం అయితే తెలుస్తుంది. మనకి కంప్లీట్ అవ్వలేని అన్ని కూడా 2-3 రోజులు ఇవ్వడానికి అయితే మనకి ప్రభుత్వం అయితే 2-3 రోజులు అయితే పొడిగించడం అయితే జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రజెంట్ అప్డేట్స్ అన్నీ కూడా. మిగిలిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అందిస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.